హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్కి మంచి స్నేహితులు అంటే ఇజ్రాయెల్ మరియు రష్యా ఏ కష్టం వచ్చినా సరే వారు సహాయానికి వెనుకాడరు నెల రోజుల నుంచి ప్రతి ఒక్క దాంట్లో ఇజ్రాయెల్ భారత్కి అన్ని విధాలుగా సహాయం చేస్తూ వస్తుంది నెల రోజుల నుంచి వీరి మధ్య ఉన్న స్నేహం ఇంకా బలపడుతుంది ఒక్కటని కాదు విదేశ మంత్రాలయం డిఫెన్స్ మినిస్ట్రీ ఇంకా కొన్ని సీక్రెట్ రీసెర్చ్లో కూడా ఇలా ప్రతి చిన్న దాంట్లో వీరి స్నేహాన్ని బలపరుచుకుంటున్నారు ఇంకా ఎన్నో ఏళ్ళ డిఫెన్స్ భాగాన్ని కూడా సైన్ చేశారు దీని కారణంగా వారి రెండు దేశాల మధ్య ఉన్న నమ్మకం ఎలా ఉందో కనిపిస్తుంది ఇప్పుడు ఇజ్రాయెల్ చైనాకి భారత్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బట్టి భారత్కి ఇవ్వడం కోసం కొత్త ఆయుధాలను చేస్తుంది అది ఏంటో తెలుసా సీ బ్రేకర్ మిస్సైల్ ఈ అన్ని విషయాల గురించి తెలుసుకుని ముందు మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక మనం ముందుకు వెళ్తే మొదటిగా సీ బ్రేకర్ గురించి మాట్లాడుకుందాం సీ బ్రేకర్ అనేది ఐదవ తరం సముద్ర మరియు భూమి ఆధారిత లాంగ్ రేంజ్ అటాక్ వెపన్ సిస్టమ్ ఇది రాఫెల్ యొక్క హై అండ్ ఖచ్చితత్వ గైడెడ్ సొల్యూషన్ల వారసత్వాన్ని ఉపయోగించడం ద్వారా ఆధునిక యుద్ధ సవాలను ఎదుర్కోవడానికి రూపొందించబడింది ఇది మూడు వందల కిలోమీటర్ల దూరం నుండి సర్జికల్ పిన్ పాయింట్ ప్రెసిషన్ స్ట్రైక్ ను అందిస్తుంది క్షిపణి అధునాతన ఆల్ వెదర్ ఐఐఆర్ సీకరణను ఉపయోగిస్తుంది ఇది అధునాతన యాంటీ యాక్సిస్ ఆర్ ఏరియా డినియల్ రంగాలలో స్థిరమైన మరియు కదిలే సముద్ర మరియు భూ లక్ష్యాలను నిమగ్నం చేయడానికి అనువైనది అలాగే సముద్ర తీరంలో లేదా బ్రౌన్ వాటర్ ద్వీప సమూహంతో సహా అలాగే మునుపటి తరం ఆర్ఎఫ్ సీకర్ ఆధారిత క్షిపణులు పనికిరాని చోట నిశ్చితార్థాలు సీ బ్రేకర్ యొక్క మిషన్ ప్రొఫైల్ సీ స్కిమ్మింగ్ మరియు భూభాగాన్ని అనుసరించి భూమిపై తక్కువ స్థాయి విమానాలను అనుమతిస్తుంది ఇప్పుడు ఇంకో వార్త గురించి తెలుసుకుందాం ఈ వార్త డిఆర్డి నుంచి వచ్చింది ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రక్షణ తయారీ మరొక ముఖ్యమైన విజయం సాధించింది రాడార్ వార్నింగ్ రిసీవర్స్ మరియు మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్స్ లను అభివృద్ధి చేసింది వీటిని త్వరలో భారత వైమానిక దళానికి అందజేయనున్నారు సెల్ఫ్ రిలయన్స్ ఇండియా క్యాంపెయిన్ కింద మరో పెద్ద విజయాన్ని సాధించిన డిఆర్డివో ఈ రోజు ఒక ట్వీట్ లో ఈ ట్వీట్ చేసింది ఒక ట్వీట్ లో డిఆర్డీఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది అన్నారు రాడార్ వార్నింగ్ రిసీవర్ మరియు మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్స్ ఎయిర్ బస్ కు స్పెయిన్ కొనుగోలు బీఈఎల్ నుండి చేయబడే సి టూ నైన్ ఫైవ్ ప్రోగ్రాంల కోసం ఆపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు పంపిణీ చేయబడింది ఈ అద్భుతమైన పని కోసం బృందం డిఎల్ఆర్ఎల్ యొక్క ప్రయత్నాలకు నమస్కరించండి అల్ట్రా వైలెట్ బేస్డ్ మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్ అనేది ఇన్కమింగ్ మిసైల్ స్ట్రైక్ ను గుర్తించి పైలట్లను హెచ్చరించడం లక్ష్యంగా పెట్టుకున్న నిష్క్రియాత్మక మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్ అని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తెలియజేసింది ఈ అల్ట్రా వైలెట్ మిసైల్ అప్రోచ్ హెచ్చరిక వ్యవస్థ తక్కువ శక్తి వినియోగం మరియు తక్కువ బరువుతో చిన్న సైజు హై పర్ఫార్మెన్స్ సిస్టమ్ను కలిగి ఉంది ఇది హెలికాప్టర్లు మరియు రవాణా విమానాలకు అత్యంత ప్రభావవంతమైంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి